రాబోయే పదేళ్లలో క్యాన్సర్ నివారణకు గాను దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలవడం ఖాయమని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజని పేర్కొన్నారు గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆమె క్యాన్సర్ నివారణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు ఏపీ బడ్జెట్లో నాలుగు వందల కోట్లను క్యాన్సర్ నివారణకు కేటాయించారు క్యాన్సర్ స్క్రీనింగ్ కి హోమీబాబా క్యాన్సర్ కేర్ సెంటర్తో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది కర్నూలులో నూట ఇరవై కోట్లతో క్యాన్సర్ యూనిట్ ఏర్పాటు జరుగుతుందని అలాగే విశాఖ కేజీహెచ్ లో అరవై కోట్లతో క్యాన్సర్ క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నామని ఆమె తెలిపారు రెండు వేల ముప్పై నాటికి క్యాన్సర్ నివారణలో ఏపీ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు క్యాన్సర్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఆమె ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాలను బట్టి కోటి అరవై లక్షల మంది ప్రతి ఏటా క్యాన్సర్కు గురవుతున్నారన్నారు రెండు వేల ముప్పై నాటికి ముప్పై కోట్ల మంది క్యాన్సర్ బారిన పడే అవకాశాలున్నాయని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించిందని మంత్రి విడుదల రజని ఈ సందర్భంగా తెలిపారు